ప్రేస్మోతలు బాగున్నారా దినదినము క్రీస్తునందు ఆనందిస్తున్నారా క్రైస్తవ జీవితం మార్మికమైంది అనిపిస్తోంది రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆశ్చర్యపడాల్సిన విశేషాలెన్నో ఉన్నాయి ప్రభునందు విశ్వసించగానే మనల్ని నీతిమంతులు అన్నాడు దేవుడు అంటే నీవే పాపము చేయనట్లే పరిగణించి నిన్ను చేర్చుకుంటాడు మన గత పాపాలను జ్ఞాపకం ఉంచుకోడాయన హెబ్రీ పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చును నేను వారి పాపముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అన్నాడు దేవుడు అయితే ఆయన రెండు పేతుడు మొదట తొమ్మిదో వచనంలో ఏమన్నాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోతే గుడ్డివారు దూరదృష్టి లేని వారు అవుతారు దేవుడు మన పాపాలను జ్ఞాపకం ఉంచుకోడు మనం గత పాపాలను వాటి నుండి మనకు శుద్ధి కలిగిన సంగతిని మరచిపోకూడదు యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేసిన సంగతి ఆ దివ్యానుభూతి మనం ఎలా మరచిపోగలం పౌలును చూడండి తాను ముప్పై సంవత్సరాల క్రితం రక్షించబడిన వ్యక్తి ఒకటి తిమ్మతి మొదటి అధ్యాయం పదిహేనో వచనంలో అన్నాడు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అనే మాట నమ్మదగింది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అటి వారిలో నేను ప్రధానుణ్ణి సరే రండి వాక్య ధ్యానములో ప్రవేశిద్దాము ప్రియశ్రోతలు ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం మత్తయి సువార్త ఐదో అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగో వచనం వరకు వచనం వెంబడి వచనం జాగ్రత్తగా వినండి ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఇది ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో పర్వత ప్రసంగం ఉంది ప్రభు మొత్తం నాలుగు గొప్ప ప్రసంగాలు చేశాడు వాటిలో మూడు మత్తయి సువార్తలు ఉన్నాయి ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో కొండ మీద ప్రసంగం పదమూడవ అధ్యాయంలో ఉపమానాలతో కూడిన ప్రబోధ ప్రసంగం ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలలో ఆలివ్ కొండ ప్రసంగం యేసు ప్రభు ఒక రాజుగా తన రాజ్య ప్రణాళికనే కొండ మీద ప్రసంగించాడు ప్రజల ఆధ్యాత్మిక జీవిత శైలి దేవుని రాజ్యంలో ఎలా ఉండాలో ప్రభు ప్రసంగించాడు ప్రభు తన శిష్యులకు చేసిన ప్రబోధమిది లోకాసువార్తలో కూడా ఈ ప్రసంగంలోని కొన్ని భాగాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి యేసు ప్రభు ఇంకా ఎన్నో ప్రసంగాలు చేసి ఉండవచ్చు మనకు అవసరమైనంతవరకు దేవుడు వాటిని మన కోసం రాయించాడు ఆయన రాజ్యంలో అమలుపరచబడే చట్టాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి ఈ ప్రసంగం చేసిన వాడు రాజు రాజులకు రాజైన యేసు సంఘమే దేవుని రాజ్యమైతే అందులో ఈ చట్టాలు ఇప్పుడే అమలులోకి రావాలి పరలోక రాజ్యంలో మనం అనగా దేవుని సంఘం ఆయనతో కలిసి పరిపాలిస్తాము లోకమంతటా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఈ లోకంలో పరలోకంలో లాగా దేవుని చిత్తం నెరవేరటం లేదు దేవుని సంఘమందు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కొండ ప్రసంగం అమలు పరచబడుతుంది కొండమీది ప్రసంగం ఏసు శిష్యులకు అవశ్యం అనుసరించదగింది ఈ లోకంలో నీతిమంతుడెవడూ లేడు విశ్వాసం చేత నీతిమంతులమై అదే విశ్వాసంతో నీతిమంతులముగా జీవించగలుగుతాము పరిశుద్ధాత్మ కొండమీది ప్రసంగం మనలో నెరవేరటానికి మనల్ని సిద్ధం చేస్తాడు మతైసు వార్త ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగూ బోధించసాగాడు ఆయన ఈ ప్రసంగాన్ని జనసమూహానికి కాదు తన శిష్యులకు బోధించాడు యేసు శిష్యులకు మాత్రమే ఉద్దేశించబడిన రాజ్య నియమాలు చట్టాలు ఇందులో ఉన్నాయి దేవుని సంఘానికి ఈ ప్రసంగంలో ప్రవర్తన నియమావళి ఉంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మవిషయమై దీనులు ఎలా అవ్వాలి అంటే అది ఆత్మ చేసే పని ఆత్మ మనకు అట్టి స్థితి అనుభూతి కలిగిస్తాడు మతైసు వార్త ఐదో అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వచనం వరకు ధన్యులు అనే మాట తొమ్మిది సార్లు ప్రయోగించబడింది గెరేజిమ్మ కొండ మీద దేవుడు ఇస్రాయేలును దీవించాడు వాటిని మించిన ధన్యతలు ఈ కొండ ప్రసంగంలో ఉన్నాయి రక్షించబడిన వారు పాప విముక్తి పొందిన వారు మాత్రమే ఆత్మవిషయమై రిక్తులు కాగలరు యేసు దీన మనస్సు గలవాడు ఆయన మనకు నేర్పింది ఆత్మవిషయమైన దీనత్వం దీన మనస్కతను నటించటం కుదరదు అది అంతర్గత సౌందర్యం అలంకారం దీన మనస్కతను గురించిన వేషధారణను ప్రభు ఎంతో గద్దించాడు మనిషి ఏమై ఉన్నాడు అనేది ముఖ్యం ఆ తరువాతనే అతడేమి చేస్తున్నాడు అనే అంశం స్వాతిశయం స్వనీతి అహంకారం లేకుండా ఉంటే అదే ఆత్మ విషయమైన దీనత్వం తన స్థితిని ఒప్పుకొని దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయంతో తనను తాను తగ్గించుకున్న వ్యక్తే మనస్కుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మలో దేవుని కృప విస్తరిస్తూ ఉంటే సాత్వికము మనస్సు అలవడతాయి ప్రభు యొక్క మనస్సును చూడండి జకరియా తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించండి ఎరుషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు యేసు ఒక రాజుగా తన అధికారాన్ని చూపటానికి రాలేదు తన దీనత్వమందే తన రాజనీతిని ప్రదర్శించాడు ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు మతయసు వార్త ఐదో అధ్యాయం నాలుగో వచనం దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడతారు దీనులై ఉండాలని దుఃఖపడాలని ఎవ్వరూ కోరుకోరు అయితే దీనులు దుఃఖపడేవారు ధన్యులు అని ప్రభువే స్వయంగా చెప్పాడు దుఃఖపడడం అంటే ఇది లోక సంబంధమైన దుఃఖం కాదు శోకం కాదు రెండు కొరింతి ఏడో అధ్యాయం పదో వచనంలో అపస్థుడైన పౌలు అన్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగ చేస్తుంది ఏ మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగిస్తుంది శ్రోతలు వింటున్నారా ఎవడైతే తన పాపాల కొరకు పశ్చాత్తాపడతాడో వానికి దుఃఖం కలుగుతుంది విశ్వాస జీవితంలో కూడా ఇట్టి మారు మనస్సు పశ్చాత్తాప దుఃఖం అవసరమవుతుంది తనను బట్టి దేవుని నామము దూషించబడే పరిస్థితి కలిగితే విశ్వాసి విలవిల్లాడిపోతాడు అవిశ్వాసులు మారు మనస్సు పొందినప్పుడు దుఃఖపడతారు తమ ఆధ్యాత్మిక లేమిని గురించి తమ పతనావస్థను గురించి ఇతరుల రక్షణను గురించి దుఃఖపడేవారు ఓదార్చబడతారు మన పాపాలను గురించి దైవ చిత్తానుసారంగా దుఃఖపడినప్పుడు దేవుడు మనలను ఓదారుస్తాడు ఈ లోకమందు లేమికి దుఃఖం కలుగుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక లేమిని బట్టి దుఃఖం కలగాలి దేవుని ఓదార్పు తప్పకుండా ఉంటుంది ఆత్మవిషయమై దీనులైన వారికే ఆత్మవిషయమై దుఃఖం కలుగుతుంది ఈ దుఃఖం పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది అది రక్షణకు నడిపిస్తుంది మతైసు వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు సాత్వికము దీన మనస్సు క్రైస్తవ లక్షణాలు ఇవి ఏసు గుణాలు క్రైస్తవ సౌశీల్యానికి ఈ రెండు పట్టుకొమ్మలు లోకంలో అనేకుల సాత్వికాన్ని బలహీనత అనుకుంటారు ఈ రెండిటిలో ఆధ్యాత్మికంగా గొప్ప బలముంది ఇవి లేనివారే బలహీనులు ముప్పై ఏడో కీర్తన వచనం ఇదే మాట అంటోంది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు బహుక్షేమము కలిగి సుఖిస్తారు వెయ్యేండ్ల పరిపాలనే దీనికి సమగ్రమైన రుజువు సాత్వికం ఆత్మఫలం దేవుని ఆత్మ సాత్వికాత్మ మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభు అన్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఇక నాలుగో ధన్యత మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పయో వచనంలో ఏసే మన నీతి అని చెప్పబడింది మన నీతి ఏసే అయినప్పుడు ప్రభువు కోసమే ఆయన సన్నిధి కోసమై మనకు ఎడతెగని ఆకలి దప్పులు కలగాలి ఆయనే వాక్యమై ఉన్నాడు ఆయన వాక్యము కోసం ఆకలి దప్పులు మనలో ఎక్కువ కావాలి అట్టి క్షుత్పిపాసలు గలవారు తృప్తిపరచబడతారు ఆకలి దప్పి అంటే తీవ్రమైన ఉత్కంఠ వాంఛ ఆత్మయందు ఆయనే కావాలి అనే ఆశ ఎక్కువవుతూ ఉంటుంది దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగుని ఉన్నది అని వాగ్గేయకారుడైన దావీదు గానం చేశాడు ఒక వ్యక్తి రక్షణానుభవం గలవాడైతే ఆత్మలో దేవుని నీతి కొరకు తీవ్రమైన తపన ఆకలి దప్పులు కలుగుతాయి యేసుకోసం ఆయన సహవాసం కోసం ఆకలి దప్పులు అధికమవుతాయి ప్రకృతి సంబంధికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు పైగా అవి అతనికి వెర్రితనం అనిపిస్తాయి ఐదో ధన్యత కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతారు ఈ మాటలను కొందరు అపార్థం చేసుకుంటారు ఈ మాటల భావం ఏమిటంటే కనికరము పొందిన వారే కనికరము చూపేవారు తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఇదే మాట అంటోంది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు శ్రోతలు వింటున్నారా దేవుడు మన పట్ల చూపిన కృప మనము ఇతరులకు చూపే కనికరానికి ప్రేరకమవుతుంది ప్రభువు బోధించిన మంచి సమరయుని ఉపమానంలో ఇదే సత్యం మనం నేర్చుకున్నాము ఎరుషలేము నుండి ఎరికోకు ఒక మనిషి ప్రయాణం చేస్తున్నాడు అతన్ని దొంగలు కొట్టి దారి ప్రక్కన పడేశాడు అతడు కొరప్రాణముతో పడి ఉన్నాడు మంచి సమరయుడు వచ్చి అతన్ని కనికరించి ఎంతో పరిచర్య చేశాడు ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిది వచనాలు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారయ్యారు మతైసు వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు సహజంగా హృదయశుద్ధి ఎవరికుంది ఉంది పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహించగలవాడెవడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం మూడో వచనం ప్రభు అన్నాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఏడో వచనం దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది దేవుణ్ణి చూడగోరే వారికి హృదయశుద్ధి ఉండాలి అది లేనివారు దేవుణ్ణి చూడనేరని గుడ్డివారవుతారు మతైసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఈ రోజుల్లో సమాధానపరిచేవారు ఎవరు మత్చుకూడా కానరారు ఏసుప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఈ లోకానికి శాంతిప్రదాత ఆయనే సమాధానకర్త అయిన అధిపతి ఆయనే షాలోము రాజు పరిశుద్ధ దేవునికి పాపి అయిన మానవునికి మధ్య సమాధానము కలిగించినవాడు ఏసుక్రీస్తే రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం విశ్వాసమూలముగా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము ఏసుప్రభువులాగే ఆయన ఆత్మ ద్వారా సమాధాన పరిచేవారే దేవుని కుమారులు మతైసు వార్త ఐదో అధ్యాయం పది పదకొండు వచనాలలో ఎనిమిదో ధన్యత ఉంది నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా చెప్పేటప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు మహాశ్రమల కాలంలో ఇస్రాయేలు శేషిత ప్రజకు ఈ ధన్యత వర్తిస్తుంది వెయ్యేండ్ల పాలనలో చెడుగు ఉంటుందా అంటే ఉంటుంది వెయ్యేండ్ల పాలన ఆ తరువాత రాబోయే కొత్త భూమికి కొత్త ఆకాశానికి ప్రయోగం వెయ్యేండ్ల పాలన అంతంలో దేవునికి తిరుగుబాటు తారసిల్లుతుంది గనుక అందులో చెడుగు ఉందనే గ్రహించాలి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదో వచనం వరకు వెయ్యి సంవత్సరములు గతించిన తరువాత సైతాను తానున్న చెరలో నుండి విడిపించబడతాడు భూమి నలుదిశలయందుండే జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలి ఉన్న గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారిని యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరతాడు వారు భూమియందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన ముట్టడి ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించింది నాడు నేడు దేవుని నీతిని బట్టి ఎందరో హింసలకు గురి అయ్యారు అవుతున్నారు హతసాక్షులయ్యారు వీరే ధన్యులు పరలోకరాజ్యము వీరిదే మొదటి ధన్యత ఆత్మవిషయమై దీనులు ధన్యులు చివరి ధన్యత నీతి నిమిత్తము హింసలు పొందేవారు ధన్యులు వీరందరికీ పరలోక రాజ్యాధికారం ఇవ్వబడుతుంది మతైసు వార్త ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందుతుంది అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటానికే కాని మరి దేనికి పనికిరాదు మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండమీది పట్టణము మరుగై ఉండనేరదు మీరు లోకానికి ఉప్పు శ్రోతలు వింటున్నారా దేవుని ప్రజలు సర్వకాల సర్వావస్థల్లో లోకానికి ఉప్పు వెలుగు ఉప్పు లాంటి క్రైస్తవులు ఈరోజున ఎంతమంది ఉన్నారు ఉప్పు చెడుగును కుళ్ళును తొలగించలేదుగాని అరికడుతుంది ఎక్కువ కాకుండా ఆపుతుంది దేవుని బిడ్డలు ఉప్పులాగా సమకాలీన సమాజముపై సత్ప్రభావం చూపెట్టాలి మనం లోకానికి వెలుగు అనగా మనలో ఉండి మనల్ను వెలిగించేది దేవుని వాక్యం ఈ వాక్యపు వెలుగును మనం అందరితో పంచుకోవాలి శ్రోతలు వింటున్నారా యేసుప్రభు ధన్యతలను బోధించాడు ఈ ధన్యతల్లో ఒక్కటి కూడా పరిసయులకు లేదు అని కొట్టవచ్చినట్లు కనపడుతోంది వారిలో దీనమనస్సు లేదు వారిది స్వనీతి కనికరము లేదు హృదయశుద్ధి లేదు వారు సమాధానపరచరు దేవునికి పరిసయ్యులు ఎంతో దూరంగా ఉన్నారు ఈ లక్షణాలు కలిగిన యేసు శిష్యులే పరలోక రాజ్య వారసులు వారే భూలోకమును స్వతంత్రించుకుంటారు వారికే ఆదరణ తృప్తి దేవుని కనికరం వారే పొందగలరు వారే దేవుణ్ణి చూస్తారు క్రీస్తునందు ఇప్పుడే వారు దేవుణ్ణి చూడగలుగుతున్నారు ఏసును వెంబడించేవారే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు గలతీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు మీరు లోకము నుండి ప్రత్యేకించబడినవారు ఉప్పు వెలుగు ఈ రెండు దేవుని బిడ్డల లక్షణాలను పోలిన రెండు ఉదాహరణలు ఉప్పు దాహాన్ని ఎక్కువ చేస్తుంది దేవుని కోసం దప్పిని ప్రజలలో కలిగిస్తారు సమాజంలో కుళ్ళును అరికడతారు ఉప్పు తన సారమును కోల్పోయిందంటే అది ఎందుకు పనికిరాదు వెలుగు ప్రకాశించటం మానదు వెలుగు దారి చూపుతుంది కొండమీది పట్టణం దాగదు అందరికీ కనపడుతుంది వెలుగు దాగదు దాని స్వభావం బహిరంగ ప్రకాశం ఇరుగు పొరుగు వారికి మనము దేవుని వెలుగై ఉండాలి రెండు రాజులు రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు ఆ పట్టణం రమ్యమైనది కాని నీళ్లు మంచివి కావు అని ఎలీషాకు తెలిసింది కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తిండి అన్నాడు ఎలీషా ఎలీషా నీటి ఓట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి అన్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేశాను గనుక ఇక మీదట దీనివలన మరణము కలగదు చూచారా ఉప్పు ఎంత మేలు చేసిందో లేవియకాండం రెండో అధ్యాయం వచనంలో దేవుడు తనకు అర్పించే నైవేద్యములో ఉప్పు కలపాలి అన్నాడు ఉప్పు వలె మనము దేవునికి ఇష్ఠులమై జీవించాలి ప్రియశ్రోతలు ఏసు శిష్యులమైన మనం ఎంతైనా ధన్యులం పాఠం సమాప్తం మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప తండ్రి అయిన దేవుని వాత్సల్యము పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము ఉండును ఉండునుగాక ఆమెన్